వారు ఏం చెప్తారు? అత్త కోరుము, కొడలు కోరుము, అల్లుడస్తు కోరుము, ఈ డబ్బాయిలు ఎందుకు చెప్పారు కదా కేసీఆర్ గారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను, మా పార్టీ నాయకులను, మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా? ఇదామి చిత్తశుద్ధి. ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం చేసినటువంటి మీరు, బడుగు బలైన వర్గాలకు నిర్లక్ష్యం చేసినటువంటి మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఈ ఆవేదన ఏదైతే, ప్రజల ఆవేదన ఏదైతున్నదో, ప్రజల ఆక్రోషం ఏదైతున్నదో, మా అరెస్టులతో తగ్గదు కేసీఆర్ గారు. ఈరోజు యుద్ధం మొదలైంది, యుద్ధం వాళ్ళ తరఫున మొదలు పెట్టారు. యుద్ధానికి మేము సిద్ధమే. కల్వకుంట్ల కుటుంబంతో, బీఆర్ఎస్ పార్టీతో, తెలంగాణ ప్రజల అండదండలతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తాం, ప్రజాస్వామ్యమైనటువంటి యుద్ధం చేస్తాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి హక్కులతో యుద్ధం చేస్తాం, రాజ్యాంగం కల్పించినటువంటి స్వచ్ఛతో యుద్ధం చేస్తాం, పేదల కోసం యుద్ధం చేస్తాం, బడుగు బలైన వర్గాల కోసం యుద్ధం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ కోసం యుద్ధం చేస్తాం, పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం, పోటు భూముల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం యుద్ధం చేస్తాం, డిఎస్సీల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తాం, దళిత బంధు కోసం ఉద్యోగం చేస్తాం, గిరిజన బంధు కోసం ఉద్యోగం చేస్తాం, బీసీ బంధు కోసం ఉద్యోగం చేస్తాం. యుద్ధం మొదలైంది కేసీఆర్ గారు, 9 సంవత్సరాలు అయింది.